పుట్టుకను కూర్చి నిందించుకునే బాధలు వచ్చినప్పుడు చచ్చిపోతే బాగున్నట్టున్నావే యోబు, అసలు భూమి ఎప్పుడు పుట్టిందో నీకు తెలుసా అన్నాడు. ఆ మాటకు అర్థం ఏంటి చెప్పనా? పుట్టుక కూర్చి నువ్వు నిందించుకుంటున్నావు, అసలు పుట్టుక విలువ నీకు తెలుసా? మరో మాట చెప్పనా? నువ్వు పుట్టిన దాన్ని నువ్వు నిందించుకుంటున్నావు, అసలు భూమి ఎప్పుడు పుట్టిందో నీకు తెలియదు. చీకట్లో రాలిపోతే బాగున్నానో యోబు నీకు చెప్తున్నాను, చీకటి ఎప్పుడు పుట్టిందో నీకు తెలుసా? వెలుగు లేకపోతే బాగున్నానో ఎలుగు ఎప్పుడు పుట్టిందో నీకు తెలుసా? నక్షత్రాలు చూడకుండా మాయమైపోతే బాగున్నానో, వెలుగు నక్షత్రాలు లేని కాలం నక్షత్రాలు వచ్చే కాలం ఒకటి ఉందని నీకు తెలుసా? నీకు తెలియదు. యోబుని ఏమంటున్నాడు చెప్పనా? నీ పుట్టుక వెనక ఇన్ని పుట్టించిన వాడు ఉన్నాడని మర్చిపో. ఏ బాధలో ఏ ప్రశ్నలు ఏ సుడిగాలైతే బాధ పెడుతుందో ఆ సుడిగాల్లో నుంచి నేను చెప్తున్నాను, నీకు నేనున్నాను. ఏ చీకటిని చూసైతే ఇది లేకపోతే బాగున్నావో ఆ చీకటిని చెప్పి నీకు చెప్తున్నాను, ఆ చీకటిని కలగజేసిన వాడిని చెప్తున్నాను. ఏ వెలుగును గురించి మాట్లాడావో ఆ వెలుగుని కలగజేసిన వాడిగా నేను చెప్తున్నాను, నీ జీవితం వెలుగుమయంగా మారుస్తాను. యోబో మర్చిపోకు, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నప్పుడు భూమిని అందంగా తయారు చేసిన వాడును నేనే. భూమికి ఏ ఆకారం లేనప్పుడు దానికి ఆకారం తెచ్చిన వాడిని నేనే. మరో మాట యోబు, భూమినే అందంగా మార్చిన వాడిని, అగాధ జలాలనే అద్దులేచిన వాడిని, గాఢాంధకారాన్ని వెలుగులతో నింపేసిన వాడిని, పాడైపోయిన నీ జీవితాన్ని మరలా మార్చలేనా యోబు చేతనైతే చెప్పన్నాడు. చూసాడా ఆ ప్రశ్న ఎంత బాగా అడుగుతున్నాడు చూడండి. ప్రశ్నలతోనే మన ప్రశ్న జీవితానికి దేవుడు సమాధానం చెబుతున్నాడు. భూమికి పునాదేసి నిరాకారమైన భూమికి ఆకారాన్ని ఇచ్చిన వాడిని, వెలుగిని అందంగా మార్చిన వాడిని, పాడైపోయిన నీ జీవితం, ధూళైపోయిన నీ జీవితం, నాశనమైపోయిన నీ జీవితం, పీకల్లోతు యూబుల్లో కూరుకుపోయిన నీ జీవితాన్ని మరల అందంగా మార్చలేను అనుకుంటున్నావా? భూమినే మార్చిన వాడిని నీ బతుకును మార్చలేనా? సుడిగాలులో నుంచి చెబుతున్నా, నీ లైఫ్ నేను మరలా మార్చేస్తా. యోబు గ్రంథం అయ్యేసరికి మనకి బ్యూటిఫుల్ వచనాలు ఏంటో చెప్పనా? యోబు మరింత ఆస్తిపరుడైపోయాడట. యోబు గ్రంథం అయ్యేసరికి మరింత విచిత్రమైన మాట ఏంటో తెలుసా? యోబుకి బహుమంది కొడుకులు కూతుర్లు పుట్టారట. మరో మాట చెప్పనా? యోబుకి దేవుడు అన్నాడు, భూమి ఉన్నప్పుడు ఉన్నవాడు ఈరోజు నీతో ఉన్నాడు, చీకటి ఉన్నప్పుడు ఉన్నవాడు ఈరోజు నీతో ఉన్నాడు, గాఢాంధకారం ఉన్నప్పుడు ఉన్నవాడు నీతో ఉన్నాడు. మరలా నేను చెప్తున్నాను యోబు, నీ ఉంటివా 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 అని అడుగుతున్నాను, నువ్వు లేవు. నేనుంటిని, ఆ రోజున్నవాణ్ణి ఈరోజున్నాను, ఈరోజున్న నేను రేపుంటాను, ఎల్లకాలము సదాకాలము నీతో నేను ఉంటానని మాటిస్తున్నాను యోబు. థ్యాంక్స్ నాకు పౌరుషం తెచ్చుకుని నడుము బిగించుకో. నీ లైఫ్కి నేను గ్యారంటీ. ఏం చేసి భయపడుతున్నా? తుఫానా, చావులా, రోగాల లైఫ్ పార్ట్నర్ డైలాగులు కొడుతుందానా? దేని చూసి బాధపడతా? ఇదంతా స్క్రాప్, చెత్త పక్కకు దోచేసి నా వైపు చూడు. అది సుడిగాలైనా ఆ సుడిగాలు కూడా శమటెక్కించేవాడు ఉన్నాడని మర్చిపో. అది ఎంత సమస్య అయినా ఆ సమస్యను తొంగలోకి దొక్కేవాడు నీతో ఉన్నాడని మర్చిపోకు. నేనున్నా అన్నాడు ఆయన, నేనున్నా. యోబుతో ఉన్న దేవుడు ఈ మీటింగ్ చేసిన వారితో, ఇక్కడికి వచ్చిన వారితో, ప్రతి ఒక్కరితో ఉంటాడు. బాధలు కలకాలము ఉండవు, సమస్యలు జీవితాంతం రావు. మనతో ఉండేవాడు ఎల్లకాలం ఉండేవాడు, అప్పుడున్నవాడు ఇప్పుడున్నవాడు రేపుండేవాడు ఉన్నవాడు మనతో ఉన్నాడు. మనం భయపడవలసిన అవసరమే లేదు, లేదు, లేదు.